అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఫై ఫుడ్స్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ రెండో రెసిపీ పాల తాలికలు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1.5 కప్పు వాటర్ పోసుకొని 2 స్పూన్లు బెల్లం వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. బెల్లం కరిగాక 1 కప్పు తడి బియ్యపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తడి బియ్యపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లోనే బెల్లం కుడుములు రెసిపీలో చూపించాను. ఆ రెసిపీ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి, ఒకసారి చూసుకోండి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక చిన్న చిన్న బాల్స్లా తీసుకొని 2 చేతులతో రోల్స్ లాగా చుట్టుకోవాలి. వీటిని తాలికలు అంటారండి. ఈ పిండిని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని అంతా తాలికల్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టి అందులో 1 కప్పు బెల్లం వేసి 1/4 కప్పు నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేయాలి. తరువాత మూత తీసి బెల్లం కరిగే వరకు కలుపుకొని 2 పొంగులు వచ్చాక దించి చల్లార్చుకోవాలి. స్టవ్ వెలిగించి మరో ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసి 1 కప్పు నీళ్లు, గంట పాటు నానబెట్టిన 2 టీ స్పూన్ల సగ్గుబియ్యం వేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మరిగించుకోవాలి. 10 నిమిషాలు స్టవ్ మీదే మీడియం ఫ్లేమ్ మీద పాలు ఉంటే పొంగుతాయి, పొంగినప్పుడు సిమ్లో పెట్టుకోండి. తరువాత పాల తాలికలు వేసి 5 నిమిషాలు అట్లనే వదిలేయాలి. వెంటనే కలిపితే తాలికలు విరిగిపోతాయి. ఇప్పుడు ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని తీసి పెట్టుకున్న తాలికల పిండిలో 1/4 కప్పు నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపి ఇందులో పోసుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ పిండిని పాలల్లో వేయడం వల్ల పాలు చిక్కబడతాయండి. చల్లారిన బెల్లం పాకాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేను కాజు ఎండు ద్రాక్ష వాడాను, మీకు ఇష్టమైతే బాదం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పాల తాలికల మిశ్రమంలో వేసి నెమ్మదిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం. అదేంటి మీకు చిక్కబడలేదే అనుకుంటారేమో, ఇది దించి చల్లార్చాక బాగా చిక్కబడిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడే వీడియో తీసేసామండి. మీ వీడియో తీసుకునేదాకా ఆగమనింది, కానీ మేము ఆక తినేసాము. చూసారు కదండి, చాలా సింపుల్. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.